పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడిందా సొంత పార్టీని తనే అధహ్పాతాళానికి తొక్కేస్తున్నాడా టీ గ్లాసు మీద ఒట్టు సార్ ఇది నిజం కార్యకర్తలేమో సీఎం సీఎం అని నినదిస్తే మనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు చాలన్నాడు అయినా అసంతృప్తిని మనసులోనే అణుచుకున్నారు కార్యకర్తలు మూడు ఎంపీ సీట్లతో సర్దుకుపోదామన్నాడు సర్లే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్నీ అవుతాయా ఏంటి అని సర్దుకుపోయారు ఇప్పుడు బాబుతో కలిసి ఢిల్లీకి వెళ్లి ఉన్న మూడింట్లో ఓ ఎంపీ సీటు త్యాగం చేసి తిరిగొచ్చాడు దీంతో ఇన్నాళ్లు దాగున్న అసంతృప్తి బహిరంగంగానే బయట స్థాయికి వచ్చింది దీనికి తోడు పవన్ కళ్యాణ్ అసలు ఎంపీగా పోటీ చేస్తాడనే వార్తలతో పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇప్పటికే పార్టీ మొత్తాన్ని కరకట్టకు తాకట్టు పెట్టేసిన పవన్ కళ్యాణ్ ఆఖరికి తన కెరీర్ తానే ప్రమాదంలో పడేసుకుంటున్నాడన్న టాక్ సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది చంద్రబాబు చాలా తెలివిగా తన కొడుకు లోకేష్ కెరీర్ కు భవిష్యత్తులో పవన్ అడ్డు కాకుండా ఉండేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలతో స్కెచ్ గీశాడని రెండు పార్టీలోనూ జోరుగా చర్చ నడుస్తోంది ఇదంతా పవన్ కు తెలియదా అంటే తెలుసు కానీ ఆయనకు ఒక నాయకుడిగా తన ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాల కన్నా బాబు ప్రయోజనాలే ముఖ్యం అందుకే సొంత పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రమే కాదు కాపు పెద్దలైన హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా పవన్ బానిసత్వాన్ని ఎండగడుతున్నారు పవన్ బానిసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వేళ ఓ పది ప్రశ్నలు జనసేన పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వన్ థర్డ్ స్థానాలు అన్నావు ఆఖరికి బాబు విసిరేసిన ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ టూ బీజేపీతో బాబును కలుపుతా కలుపుతా అన్నావు ఉన్న సీట్లు ఓడగొట్టుకుంటున్నావు ఎందుకీ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ త్రీ మూడు ఎంపీ సీట్లే మహాప్రసాదం అన్నావు అందులో ఒకటి త్యాగం చేయటానికి సిద్ధపడ్డావు ఎందుకీ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ ఫోర్ నా సత్తా ఏంటో చూపుతా అన్నావు ఆఖరికి ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకుంటున్నావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాయకుడై నడిపిస్తానన్నావు ఇప్పుడు బాబు కోసం పార్లమెంటుకు పారిపోతానంటున్నావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ సిక్స్ బాబుకు కుప్పం లోకేష్ కు మంగళగిరి ఉన్నాయి నీ సీటు ఎక్కడో తేల్చుకోలేకపోతున్నావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ సెవెన్ అచ్చెన్నాయుడు నాదెండకు కూడా సీట్లున్నాయి నీ పోటీ ఎక్కడో కన్ఫర్మ్ చేసుకోలేకపోయావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అనకాపల్లి అన్నయ్యకే అన్నావు ఆఖరికి నాగబాబుతో అద్దె ఇల్లు ఖాళీ చేయించేశావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ నైన్ సీఎంను పాతాళానికి తొక్కేస్తానన్నావు ఆఖరికి సొంత పార్టీనే అతహ పాతాళానికి తొక్కేశావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రశ్నించే పార్టీని పెట్టానన్నావు ఆఖరికి సొంత పార్టీ నేతలే నిన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకున్నావు ఎందుకు ఈ బానిసత్వం బ్రో ఈ పది ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి